Friends, it the Poco X6 Neo. రీసెంట్ గా ఈ ఫోన్ పోకో అయితే లాంచ్ చేసింది ఈ ఫోన్ ఎఫెక్టివ్ ప్రైస్ విత్ బ్యాంక్ ఆఫర్ కలుపుకొని ఎయిట్ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మోడల్ పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది చాలా మంది ఫోన్ గురించి అడుగుతున్నారు పదిహేను వేల రూపాయలపై ఎందుకంటే ఇది మంచి స్పెసిఫికేషన్తో వస్తుంది ఇలా మీకు ఆమ్లో డిస్ప్లే ఉంటుంది మీడియా టెక్ డైమన్షన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో ప్రోసర్ ఉంది బేస్ మోడల్ ఎయిట్ జీబీరా వన్ ట్వంటీ ఎయిట్ జీబీతో వస్తుంది బ్యాక్ సైడ్ వన్ ఆట్ ఎయిట్ మెగాపిక్సల్ కెమెరా ఫ్రంట్ సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరా ఫైవ్ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీ థర్టీ త్రీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది ఈ స్పెసిఫికేషన్స్ బాగున్నాయి కి వీళ్ళు పోకో కాబట్టి ప్రైసింగ్ గా పెడతారు సో దీన్ని నెక్స్ట్ మార్చ్ పద్దెనిమిదో తారీఖు అయితే దీని సేల్ అయితే వస్తుంది ఫ్లిప్కార్ట్ లో దీని సేల్ తీసుకొని వస్తున్నారు ఫస్ట్ ఈ ఫోన్ బాక్స్ ని అన్బాక్స్ చేద్దాం బాక్స్ కంటెంట్ చూద్దాం ఫోన్ బాక్స్ మీకు ఇలా వస్తుంది అండ్ బాక్స్ లోపల మీకు కంటెంట్స్ అన్ని వస్తాయి ఫస్ట్ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి కేస్ ఇస్తున్నారు సిమ్ఇజెక్టర్ పిన్ ఉంది నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఏ ఉంది ఇది మొబైల్ నెక్స్ట్ బాక్స్ లో థర్టీ త్రీ వాట్ చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు ఒక టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే బాక్స్ లో మీకు అన్ని వస్తాయి స్క్రీన్ గార్డ్ వస్తుంది కేసు వస్తుంది అన్ని వస్తున్నాయి కాబట్టి కేసు వచ్చేసరికి ఇది మీకు క్లియర్ కేసు అయితే కాదు కేసు క్వాలిటీ బాగుంది క్లియర్ ఇస్తే మీకు బ్యాక్ సైడ్ మొత్తం విజిబిలిటీ బాగుండేది ఇది మనకి నార్మల్ కేసు కాబట్టి మీకు ఇలా వస్తుంది కేసు వేస్తే మీకు లుక్ అయితే ఇలా ఉంటది ఇక మనం ఫోన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే కలర్ బాగా నచ్చింది నాకు ఇది మొత్తం మూడు కలర్స్ లో అయితే వస్తుంది ఈ కలర్ వచ్చేసరికి మార్షియన్ ఆరెంజ్ ఆరిజన్ బ్లూ యాస్టల్ బ్లాక్ మొత్తం మూడు కలర్స్ అయితే ఉంటాయి ఇది ఆరెంజ్ కలర్ చూడడానికి అయితే బాగుంది కలర్ చూడడానికి బాగుంది డిజైన్ అయితే కొద్ది ఫ్రెష్ గా అనిపిస్తుంది నాకు ఇప్పుడు మనకి పోకో అంటే ఒక పసుపు కలర్ బ్లాక్ కలర్ కనిపిస్తూ ఉండే కాబట్టి ఇప్పుడు మాత్రం కొద్దిగా డిజైన్ అయితే మనకి చూడడానికి కొద్ది ప్రీమియం అయితే అనిపిస్తుంది అండ్ మనం బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది ఫ్రంట్ కార్నింగ్ గొరిలా గ్లాస్ ఫైవ్ తో వస్తుంది అక్కడ ఇది కూడా ప్లస్ పాయింట్ అక్కడ మనకి డ్రాగన్ టైట్ అంటే వాడుతుంటారు కదా దీనిలో మనకి కార్నింగ్ గొరిలా గ్లాస్ ఫైవ్ ఇస్తున్నారు ఈ సైడ్స్ కానీ బ్యాక్ గానీ మీకు పాలికార్బినేట్తో వస్తున్నాయి అండ్ దీని వెయిట్ చూసుకుంటే మనం చాలా లైట్ వెయిట్ ఉంది ఫోన్ చేతిలో పెట్టుకున్నప్పుడు మీకు చాలా లైట్ ఫీల్ అయితే కలుగుతుంది దీని వెయిట్ వచ్చేసరికి జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ థిక్నెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇది స్లిమ్మెస్ట్ పోకో ఫోన్ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు థిక్నెస్ వచ్చేసరికి సెవెన్ పాయింట్ సిక్స్ నైన్ ఎంఎం తిన్ అయితే ఉంటుంది అండ్ ఐపీ ఫిఫ్టీ ఫోర్ వాటర్ తో కూడా వస్తుంది అంటే స్ప్లాష్ ఇస్టెంట్ అనమాట చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ ఇట్లాంటివి సర్వే అవ్వగలదు మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడాలి డిస్ప్లే ఇది మీకు మీ డిస్ప్లే తో అయితే వస్తుంది పదిహేను వేల రూపాయల లోపు ఆమ్లెట్ ఫైవ్ జీ కాంబినేషన్ తక్కువ దొరుకుతాయి మనకి ఇది మీకు ఆమ్లెట్ డిస్ప్లే తో వస్తుంది డిస్ప్లే కూడా మీకు ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో వస్తుంది సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచ్ డిస్ప్లే వన్ ట్వంటీ హెచ్ రిఫెస్టేట్తో వస్తుంది పీక్ బ్రైట్నెస్ డిస్ప్లే డిస్ప్లేది థౌజండ్ నిట్స్ అయితే ఉంటుంది ఎల్వన్ సపోర్ట్తో కూడా వస్తుంది అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ మీరు హెచ్డీ క్వాలిటీ కూడా అనుకుంటే చూడొచ్చు డిస్ప్లే చాలా వైబ్రెంట్గా ఉంది మీరు చూడడానికి ఫస్ట్ ఇంప్రెషన్ బాగా నచ్చుతుంది మీరు ఒకరి మూవీస్ ఇట్లాంటివి చూసేవాళ్ళైతే మాత్రం డిస్ప్లే మమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది స్పీకర్ విషయానికి వస్తే మాత్రం సింగిల్ స్పీకర్ ఇచ్చారు స్టీరియో అయితే చాలా బాగుండేది కాబట్టి దీనిలో మీకు సింగిల్ స్పీకర్ అయితే ఉంటుంది స్పీకర్ అయితే లౌడే ఉంది దీనిలో డాల్బీ అట్మా ఉంది త్రీ పాయింట్ హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది ఇక పర్ఫార్మెన్స్ వస్తే మాత్రం ఇది మీడియా టెక్ డైమెన్సీ సిక్స్ జీరో ఎయిట్ జీరో తో వస్తుంది ఈ ప్రాసెసర్ మీకు సిక్స్ నెంబర్ బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది మీకు జనరల్ యూస్ కి బానే ఉంటుంది మీరు జనరల్ యూస్ కి చిన్న చిన్న గేమ్స్ మీడియా గేమ్స్ ఆడడానికి డైలీ లైఫ్ లో మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మీరు హెవీ గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం కష్టం దీనిలో బిజీఎం అయితే మీకు ఫార్టీ ఎఫ్ఎస్ లో హ్యాండిల్ చేస్తుంది స్మూత్ అండ్ ఆల్ట్రాగ్రాఫిక్స్ లో అది బీజిఎమ్ అయితే హ్యాండిల్ చేయగలదు దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు నార్మల్గా గా ప్రైస్ లో మన పదిహేను వేల రూపాయలు మాక్సిమం సిక్స్ జీబీ చూస్తాం ర్యామ్ దీనిలో మీకు బేస్ మోడలే ఒకవేళ మీరు రూపాయలు పెట్టి తీసుకుంటే ఎయిట్ జీబీ ర్యామ్ వస్తుంది ఎయిట్ జిబి ట్వంటీ ఎయిట్ జీబీతో వస్తుంది సో ఇది ఒక ప్లస్ పాయింట్ ర్యామ్ ఎల్పిఆర్ ఫోర్ ఎక్స్ తో వస్తుంది స్టోరేజ్ అయితే వస్తుంది అండ్ ఇది మీకు స్లాట్ వస్తు హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది సెకండ్ స్లాట్ లో డిసైడ్ అవ్వచ్చు ఒకవేళ మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే మైక్రో ఎస్టీ కార్డ్ పెట్టి వన్ బైట్ వర్క్ మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు బ్యాటరీ విషయానికి వస్తే ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది మీకు అండ్ థర్టీ త్రీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది ఒక గంట సేపు పట్టింది ఫోన్ ఛార్జ్ చేయడానికి ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా యూజ్ చేయొచ్చు ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ కాబట్టి మాక్సిమం అయితే వర్కింగ్ డే వచ్చేస్తుంది ఇక కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ వన్ ఆట్ ఎయిట్ పిక్సల్ కెమెరా తీసుకొని వచ్చారు సిక్స్టీ ఫోర్ అట్లా కాకుండా వన్ ఎయిట్ ఎంపీ కెమెరా తీసుకొని వచ్చారు ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ దీనికి ఫ్రంట్ సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది ఇంకో కెమెరా ఉంది బ్యాక్ సైడ్ కాకపోతే ఇది ఏఏ కెమెరా అని చెప్పేసి అంటున్నారు సెట్టింగ్స్లో ఏ అని చెప్పేసి ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు దాని మీద క్లిక్ చేస్తే మీకు కొద్దిగా ఏ యూస్ చేసి మీకు ఫోటోని ఎన్హాన్స్ చేయడం పెట్టే చేస్తుంది ఇంకా మెయిన్ కెమెరా వన్ హాట్ ఎయిట్ మెగాపిక్సల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం డీసెంట్ పర్ఫార్మెన్స్ అది చేస్తుంది కొన్ని ఫోటోస్ మీరు శాంపిల్స్ చూడొచ్చు వన్ హాట్ ఎయిట్ ఎంపీలో అడ్వాంటే ఏంటంటే మీరు జూమ్ చేసి చూస్తే డీటెయిల్స్ అయితే మీకు బెటర్ అనిపిస్తాయి ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా దీనిలో బాగా వస్తున్నాయి ఈవెన్ హిజ్ డిటెక్షన్ కూడా బాగానే చేస్తుంది ఫ్రంట్ కెమెరా వస్తే సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరా ఇది కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది కొన్ని శాంపుల్స్ చూడొచ్చు పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి కాకపోతే లైటింగ్ బాగుండాలి మరి లో లైట్కి వెళ్తే కొద్దిగా వైస్ అయితే ఉండొచ్చు కానీ నార్మల్ కండిషన్స్లో మీకు సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరా బాగానే పర్ఫామ్ చేస్తుంది ఒక వీడియో విషయానికి వస్తే మీ ప్రాసెస్ మీకు టెన్ ఎయిటీ వర్క్ వీడియో సపోర్ట్ చేస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియో మీరు మాక్సిమం టెన్ ఎయిటీ వర్క్ రికార్డ్ చేయొచ్చు ఫుల్ హెచ్టీ క్వాలిటీలో అండ్ వీడియో ఒక శాంపుల్ మీరు చూడొచ్చు దీనిలో మీకు ఓఏఎస్ ఇట్లాంటివి అయితే ఏమి లేవు కాకపోతే ఈఐఎస్ అయితే ఉంది వీడియో స్టేబుల్ స్టేబుల్గానే ఉంది టెన్ ఎయిటీపీలో మనం వీడియో రికార్డ్ చేస్తే అండ్ సెవెన్ ట్వంటీపీలో స్లో మోషన్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు మీరు వన్ ట్వంటీ ఎఫ్పిఎస్లో దాని శాంపుల్ కూడా మీరు చూడొచ్చు ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది మీకు ఎంఐవై ఫోర్టీన్ మీద రన్ అవుతుంది ఆండ్రాయిడ్ థర్టీన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది టూ ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫోర్టీన్ ఇస్తే బాగుండేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదొకటి నాకు తక్కువ అనిపించింది నెక్స్ట్ ఇంకా ఇది కస్టమ్ ఇవి ఎంఐవై కాబట్టి మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి లైక్ యాప్ లాక్ చేసుకోవడం కానీ డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవడం కానీ టైలర్ కస్టమ్ ఇవై కాబట్టి మీరు అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు ఇట్లాంటి ఫీచర్స్ అన్ని ఉంటాయి కస్టమీ లాంటి ఫీచర్స్ అన్ని ఉంటాయి యాప్స్ మీకు చాలా ఉంటాయి ప్రీ ఇన్స్టాల్ చేసి వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ ఇంకా సెన్సార్ విషయానికి వస్తే మాత్రం సెన్సార్స్ దీనిలో ఏమీ లేదు అన్ని సెన్సర్స్ అయితే ఇచ్చారు జైరో కానీ మ్యాగడోమీటర్ గానీ యాజ్లోమీటర్ మెటర్ అన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయి సెన్సర్స్ మీకు బాగానే వర్క్ అవుతున్నాయి ఫింగర్ ప్రింట్ సెన్సర్ సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది ఇది మీకు చాలా ఫాస్ట్ ఉంది ఇక్కడ చూడొచ్చు చాలా ఫాస్ట్ గా అన్లాక్ అయితే అవుతుంది దీనిలో ఎక్స్ట్రాగా వచ్చేసరికి మీకు ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది ఐఆర్ బ్లాస్టర్ కూడా దీంట్లో అయితే ఇస్తున్నారు ఇది ఓవరాల్గా అయితే మాత్రం పోకో ఎక్ సిక్స్ నియో అన్బాసింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇది పదిహేను వేల రూపాయల లోపు వీళ్ళు చాలా ఆఫర్ చేస్తున్నారు నాకు ముఖ్యంగా నచ్చింది వచ్చేసరికి ఆంబ్లెట్ డిస్ప్లే ఫైవ్ ప్రాసెసర్ తీసుకొని వస్తున్నారు వన్ హండ్రెడ్ పిక్సెల్ కెమెరా ఎయిట్ జీబీ ర్యామ్ బేస్ తీసుకురావడం ఇవన్నీ మీకు ఖచ్చితంగా పదిహేను వేల రూపాయల లోపు ఇది మీకు ఒక మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవుతుంది ఒకవేళ మీరు ఎంఐయుతో పదిహేను వేల రూపాయల లోపు ఫైవ్ జీ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని ఒకసారి చెక్ చేయండి ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా